హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్ వీడియోస్ అంటే మీకు ఇష్టం, అది కాకుండా రా ఫుటేజే పెట్టమని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువ వాయిస్ ఓవర్ వేయకుండా న్యాచురల్గా మా రా ఫుటేజే మ్యాక్సిమం లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే, నేను ఇక్కడ బెంగళూరుకు వచ్చే ముందు కొన్ని ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూపించాను. సో సరదాగా మాకు నేనున్న ఆ 1 వీక్లో జరిగినవన్నీ కూడా మీకోసం షూట్ చేసి కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. వెన్న పాలు చూపించాను కదా, ఇది ఫ్రెష్ పాలు అని చెప్పచ్చు. సో మనకేంటంటే ఏ కెమికల్ లేకుండా, స్టోరేజ్ కోసం కెమికల్స్ కలుపుతారు అవన్నీ ఏం లేకుండా ప్యూర్ పాలు. సో లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా వెన్నతో ఉన్న పాలు. వీటిని ఏంటంటే ఎక్కువగా వాటర్ వేయదనమాట. ఇప్పుడు ఏదైతే వాటర్ వేస్తుందో జస్ట్ ఆ టిఫిన్ కడిగి పోసిన నీళ్ళు మాత్రమే. తర్వాత ఏంటంటే అమ్మ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు పెరుగు చేసి ఇచ్చినా ఇలా గ్యాస్ పొయ్యి మీద అసలు కాయదనమాట, కట్లేసే కాసిస్తుంది. అప్పుడు ఏంటంటే పెరుగు చాలా టేస్ట్గా వస్తుంది, గడ్డ పెరుగు వస్తుంది అనమాట. అందువల్ల అమ్మ ఎప్పుడు నాకు ఇలానే చేసేస్తుంది. రండి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాం, మునగాకు కోసుకొచ్చుకున్నాం చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఏందే కోసేసుకున్నా నువ్వా? ఒరే ఒరే, నేను ఇంకా నువ్వు కూడా గోయలేదు కావాలా? ఇంకెట్టా వాడ్చిమంటావు నీకు వద్దా ఉన్నగాక? కాదు ఇప్పుడు నన్ను వాడు నన్ను అడిగితే ఇప్పుడు దాకా సగం ఏరి నిన్న సేనుడు ఉన్నాడు, నేనైనా ఎక్కి కోయలేదు. నాకు ఇదంతా చూస్తే ఇదిగో కొంచెం ఇదిగా ఉందని కోసేసేనా అన్న. కోసేసి అట్లా అట్ట వచ్చినాను, ఇంత లోపల అంత పిడిపిడి కోసేసి తాటిముట్టి కావాలా? తాటిముట్టి ఈరోజు ఫ్రెష్గా మంచికాయ ఈరోజు 2 ఇస్తా, నువ్వు ఒకటి నీదో, నువ్వు ఒకటి మనీ వాడు తినండి. మళ్ళీ ఎండబడి కాలుద్దాం, ఇప్పుడే కాలేసిన ఒకటి కాలుస్తుంది పెదమ్మ. ఉండి ఉండి, ఈ ఆకు పురుగు పట్టిందా? అసలు మలవడం ఎప్పుడు చూసిన కమ్మలకు వచ్చుతాం కానీ. ఓ అట్ట మనకు ఆ గింజ పడి ఉంటుంది. యాకే అని పనికి వస్తుందా? పనికి వస్తుంది ఆడుంది ఒకరు అంతా. ఆడా ఆ పక్క ఉందా? ఈ చెట్టు ఏం పెద్ద అవ్వట్లేదు కదా? ఆడా నువ్వు చెప్పింది ఆక ఆడ పురుగు పడుకుండా ఉందా? పక్క జరిగిందా? అరే అరే అరే, ఎందుకు జరిగింది అంటావు? అది ఎట్ట జరగదు, దేవుడు నవ్వు తొయ్యిందే. అది కరెక్ట్గా పెట్టు సర్లే. కూరగాయలు కూరగాయలు కొనడానికి ఫ్రీగా ఇస్తే తీసుకోవడానికి ముందే చెప్తాది. ఏమి బాగుంటుందమ్మా, బాగున్నారా? ఎవరికా? అదే ఏమంటే మా అమ్మ అంటుంది ఇతనాల కన్నా వస్తాయి లేదు వాళ్ళకి. వాళ్ళు ఇవి వేసారనమాట కూరగాయలు. సో ఫ్రెష్ కూరగాయలు, అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకు బెంగళూరులో దొరుకుతాయి కానీ ఫ్రెష్గా దొరకవు. కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కూరగాయలు ఖచ్చితంగా తీసుకుంటాను. ఒకవేళ వీళ్ళ దగ్గర లేకపోయినా మన ఊర్లో ఎవరైతే కూరగాయలు పండిస్తారో వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అందరూ కూడా ఊర్లో ఎక్కువగా మందులు కొట్టకుండా, మ్యాక్సిమం మందులు కొట్టకుండా పండించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇందిరక్క వాళ్ళ కోడలు, వాళ్ళ బంధువులు ఎవరో పెళ్లికి పిలవడానికి వచ్చారనమాట. సో తను మన సబ్స్క్రైబర్ అంట. సో వచ్చి పాపం ఇన్వైట్ చేసి వెళ్ళింది వాళ్ళ పాప పెళ్ళని. ఈ తాటి పండ్ల గోల ఏంట్రా అనుకుంటూ ఉన్నారా? ఇంకా నేనేంటంటే ఇంకా ఉన్న 4-5 డేస్లో ప్రతిరోజు తాటిపండ్లు తినాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ దొరకవు కదా అనేది. ఈరోజు ఏంటంటే ఇంకా చెల్లికి, చెల్లి వాళ్ళ అత్తకు కూడా బాగా ఇష్టం అంట, అందుకే తెప్పించాను. మళ్ళీ ఇప్పుడు బాగా కాల్చి ఎత్తుకోబోతున్నాను. ఈగలు ఏమంటే మమ్మల్ని చంపేస్తున్నాయన్నమాట ఈ స్వీట్కి. సో మా చెల్లెలు ఎలా తిరుగుతూ తింటుందో చూడండి. అందుకే ఎండలో కూర్చో, ఎండలో అయితే రా మేము ఎరా మేము ఆడదంటుంది చూడ. అట్ట 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 ఆడిపో, అటు పో, వాకింగ్ చేస్తా తిను.
ఈరోజు మునగాకంతా మొత్తం చూసేసాము అందరం కలిసి, ఇద్దరు చెల్లెళ్ళకి నాకు ముగ్గురికి. ఎరా మీ మునగాకంతా అయిపోయింది, నీది కాదులే అనుకో, మాది ఇది, నీది అయిదా ఏందంతేలే, అన్నీ మాయే. ఎవరిదిదా ఈ మన చెట్టు? ఎవరిదా మీదా? తొక్క తాట గడ్డి తరవుతారు ఈ ఊరికి, నెల్లూరుకి. మా ఊర్లో వచ్చి నీ పెత్తనం ఏందిరా చెప్పు. ఇంకెవరు ఊరా? అందరిదా? అందరి దానిలో నువ్వు లేవు. అయ్యో, ఈ మునగా కోసుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర బీరకాయలు తెప్పించారు. సో ఇవైతే ఇంకా చాలా పొడుగ్గా ఉన్నాయన్నమాట ఈ ఊర్లో కాసే కాయలు. ఇందాక పిన్ని వాళ్ళ కింద తోటలో పండిన పంట అనమాట అది. ఇంకా నేను ఈసారి మ్యాంగో బాగా మిస్ అయ్యాను, ఎందుకంటే అప్పుడు యూఎస్ వెళ్ళిపోయాం. సో మ్యాంగో తినడానికి టైం లేదన్నమాట. అందుకే మా చెల్లి నా కోసం జ్యూస్ లాగా చేసి పల్ప్ ఎత్తి పెట్టుండింది అనమాట, అది ఇచ్చింది. తర్వాత గోంగూర పచ్చడి రెడీ చేసి పెట్టున్నారు. సో ఇది తీసుకుంటున్నాను గోంగూర పచ్చడి కొంచెం. మా అత్త కంట్లో కూడా పడుతుంది. నువ్వు లేకపోతే నాకు ఎక్కువ వెళ్ళ కొద్దిగా చాలు, ఎందుకంటే వాళ్ళు ఎవరంత తినరు, సగం సగమో కాలో పెట్టు చాలు. నేను ఒక్కదాన్ని తినేది. పాప తింటుంది కదా ఇష్టమైన అట్లా కూడా. అవునా? ఏందా పచ్చళ్ళని అట్టే ఉండే చాలే చాలు చేత. ఎందుకు మీరన్నా సేల్ చేస్తారా? పచ్చళ్ళు అయితే నేను మాక్సిమం బెంగళూరులో టెంపరీ పచ్చడి పచ్చళ్ళు మాత్రమే చేసుకుంటా, అంటే దొండకాయ పచ్చడి అని లేదా ముల్లంగి పచ్చడి ఇలాంటి కొన్ని కొన్ని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా కొంచెం నిల్వ ఉండే పచ్చళ్ళు మాత్రం ఎక్కువగా ఊర్లోంచి తెచ్చుకుంటుంటాను అనమాట. ఈ గోంగూర పచ్చడి అయితే భలే టేస్ట్గా ఉంది. ఇది మా చెల్లి వాళ్ళ ఇంకొక పిన్ని కూతురు చేసి పంపించింది అనమాట, సారీ పెదమ్మ కూతురు చేసి పంపించింది. తను కూడా పక్క ఊర్లోనే ఉంటుంది. సో తను ఎక్స్పర్ట్ అనమాట, సో గోంగూర పచ్చడి స్పెషలిస్ట్. ఇలా మా చెల్లెళ్ళందరం కూడా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆర్గానిక్ కూరగాయలు కానీ ఇంకా అన్నీ మనకు ఫ్రెష్గా దొరికేటు అన్నీ కూడా ఓపిక్గా తెచ్చుకుంటూ ఉంటాం. సో ఇవంతా మోత ఎందుకు, అక్కడి నుంచి మోసుకురావాలా అని అనుకుంటారనమాట చాలామంది. కానీ మనకు ఇంత ఫ్రెష్గా సిటీస్లో దొరకవు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ గోంగూర కూడా ఆర్గానిక్గా పండిస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనం బయట కొనేదానికంటే కూడా బాగుంటుంది. ఈ పక్క నుంచి జాబ్ ఆ పక్కకి, ఈ పక్కన ఇద్దరు కాలు గాలికి ఎగిరిపోకుండా కాదు, మా అమ్మ ముందు కూర్చుంటే కాలు చాపాలా, అత్త ముందు కూర్చుంటే కాలు చాపాలా, అది మనం రక్కోవాలి గిన్నె అది ఇచ్చేయాల. మెయిన్ మునగాకు మా వారికి చాలా ఇష్టం, చాలా కోసేసాం. చాలా కోసేసి వలవలేక ఇంకా మా ఇంటికి తెచ్చాం, మా అమ్మోళ్ళు అని వలుస్తారని వలిసి కొద్దిగా అలా ఆరబెట్టాం అనమాట. ఆరబెడితే పొరిటేదానికి బాగుంటుంది. తర్వాత మన లాఫింగ్ స్టార్ నీట్గా పొరిటించేసింది, పొరిటిచ్చేసింది. ఇంకా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తాళింపు వేసుకొని దానికి కావాల్సినటువంటి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జానకే కాల్ ఇంటికి వెళ్తూ ఉన్నాం. బాధగుందా? ఒక్కరోజు ఊర్లో వచ్చిపోతే ఎట్లుంటుంది, బాధగా ఉంటుందా? బాధగానే ఉంటుంది. మొగలిల్ల మొగలిల్ల అంటావా? నేను చూడు రాను, వచ్చానంటే వారం రోజులు పోను. ఏం వాటంలే, ఇంకా ఇంక పూజ నాకు పర్మిషన్ ఇది, ఇంకా ఇప్పుడేదో పర్మిషన్ ఇచ్చింది. వాడికి వెళ్ళిపోయాడు కాస్త, అయితే ముగ్గు మార్చింది అక్క. ఓ పిందలా పెద్దవా? ఈ కాప ఏమో ఉమ్మ కాప. ఈ ఒక వీడియోలో ఇది చెప్పాలని వేరే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాను. ఈ చూడు ఎంత బాగుండే. కనబడలేదా? సన్నకాయల పిందలా? అందరికీ లేనప్పుడు కాస్త బాగుంటుంది కదా. వీళ్ళ మీద అన్ని ఉపయోగపడే చెట్లు వేసారు బాగా కదా. అదే ఏమైనా ఒకటే.
ఇంకా జానకి అక్వాలింట్లో కొద్దిగా టైం పాస్ అనమాట. టీ టైం దగ్గర అయితే జానకి అక్వాలింట్కి వెళ్ళిపోతాం. పొద్దునైతే అమ్మ కాఫీ, సాయంకాలం మ్యాక్సిమం టైం ఉంటే కనుక జానకి అకౌంట్లోనే తాగుతాను. బాగా పెడుతుంది లక్ష్మి అక్క అయితే టీ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.